మేము ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాము. ఇక్కడ కవిత గారికి బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, కవిత గారితో మీకున్న అనుబంధం ఏంటి? దాదాపు 5 నెలలు పార్టీకి దూరంగా ఉన్న పరిస్థితి, 5 నెలలు జైల్లోనే ఉన్న పరిస్థితి, ఈ టైంలో మీరు ఎలా అనిపించింది? మీ 5 నెలలు మీరు ఎలా ఉన్నారు కవిత అక్కకి దూరంగా? చాలా బాధతోటే ఉన్నాము. ఆల్రెడీ బర్త్డే 2 రోజులు బర్త్డే అయింది. మార్చి 13th సెలబ్రేషన్ బాగా చేసినాం. మార్చి 15th అక్కని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటివరకు చాలా బాధపడి రోజులు ఎందుకు గడుస్తున్నాయో మాకు తెలుసు అది. ఎందుకంటే మేము జాగ్రత్త నుంచి వర్క్ చేసుకుంటూ అక్కంబడి వండుకుంటూ చాలా వర్క్ చేసినాం కనుక బాధ అనిపిస్తుంది. కవిత గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఇంకా చెప్పలేను. ఆ అనుబంధం అనేది అక్క అంటే ఎంత ఇష్టపడుతుంది అనేది, అభిమానం ఇస్తుంది మమ్మల్ని అందరినీ. ఒక సొంత చెల్లెలుగా సొంత అక్క కూడా అంతగానో అభిమానిస్తుంది. అంతలా అక్క అభిమానిస్తుంది మమ్మల్ని, ప్రేమతో దగ్గర తీస్తుంది. ఈరోజు అక్కలేని లోటు మాకు కనబడింది. ఎక్కడ పోయినా ఎక్కడ మీటింగ్లో ఉన్నా అక్కలేని లోటు అనేది మాకు కనబడింది. రాఖీ పండుగ రోజు కేటీఆర్ గారితోటి కవిత గారు లేని పరిస్థితి, సో ఆ టైంలో మీరు ఎలాంటి ధైర్యం ఇచ్చారు కేటీఆర్ గారికి? కేటీఆర్కి మామూలుగా అక్క ఆల్రెడీ ముందే ఎప్పుడో చెప్పింది, నేను ఒక్క నా ఒక్కరానికి అన్న కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అన్న కేటీఆర్ అని చెప్పింది. అలాంటి అన్నకి ఈసారి అందరం అక్క లేనందున మేమందరం కవిత అక్కలే కాదు అనుకుని మా ఆడపడుచులందరూ, తెలంగాణ ఆడపడుచులందరూ రాఖీ కట్టడం జరిగింది. ఫైనల్గా ఇవాళ బెయిల్ వచ్చింది కవిత గారికి, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఇంకా 166 రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ మా అధినేత్రి రావడం మాకు హ్యాపీగా అనిపిస్తుంది. కవిత గారిని కలవంగానే మీరు మొదటగా మాట్లాడబోయే మాట ఏంటి? ఏమని ఇంకా మాటలు రావు అక్కడ. సంతోషం ఎందుకంటే మాకు ఆల్రెడీ ఆల్రెడీ మేము ఢిల్లీ కోర్టుకు కూడా వెళ్ళాం, అప్పుడే బాధ అనిపిస్తుంది. ఒక ఆడబిడ్డ నన్ను కూడా చూడకుండా ఆరోగ్యం బాగాలేదన్నా కూడా ఇన్ని పెట్టిరు. ఇలా అన్ని బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, వీళ్ళు ఇట్లా చేసి నిన్ను కుట్రాలని అన్నారు. ఇలా మార్నింగ్ నుంచి విచారణ జరుగుతుంది, 493 మందిని విచారించా కూడా ఎలాంటి ఆధారం లేకుండా. ఈరోజు మా అక్క ఏదైతే కేసీఆర్ గారు చెప్పారో నా కూతురుకు అడిగిన ముత్యం లెక్క వస్తుంది అని అన్నారు. సుప్రీంకోర్టు కూడా హైకోర్టులో ఎన్నిసార్లు వేసిన రాలేదు కనుక సుప్రీంకోర్టు కూడా ఈరోజు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు గెలిచినాం. ఎప్పటికైనా న్యాయమే గెలు అని కడిగిన ముత్యం లెక్కనే మా కవిత బయటకు వస్తుంది. 100% బాగుంటుందని. మొదటగా బెయిల్ వచ్చిన న్యూస్ తెలంగాణ టీవీలో స్క్రోలింగ్ చూస్తుంటారు, లేకపోతే ఎవరొకరు ఫోన్ చేసి ఉంటారు, టీవీ మీద కూర్చున్నారు కదా, అప్పుడు మీకు అనిపించిన ఫీలింగ్ ఏంటి? కన్నీళ్ళు వచ్చినాయి. ఇంకా సడన్గా చూడగానే అసలు మార్నింగ్ నుంచి టెంపుల్కి వెళ్ళి అక్క పేరు మీద ఈరోజు వస్తుందని 100% నమ్మినాము. అర్చన అక్క పేరు మీద అమ్మవారికి అర్చన చేయించినాము. ఇంటికి వచ్చి టీవీ ముందు కూర్చోగానే బెయిల్ అని రావడం చాలా హ్యాపీ. ఆల్రెడీ కన్నీళ్ళు వచ్చినాయి, బాధపడ్డాం కూడా. మరి ఇప్పుడు బెయిల్ వచ్చింది, సంతోషకరమైన కన్నీళ్ళు వచ్చినాయి అంటున్నారు, మరి ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు రేపు వస్తుంది కనుక కంపల్సరీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఒక ఆడపడుచుని ఇన్ని పెట్టిరు, ఒక ఆడప హెల్త్ బాగాలేదన్నా కూడా పెట్టిరు కనుక చాలా బాధాకరం అనిపిస్తుంది. 100% ఇంతకింత మా అక్క నేర్పించిన దానికి అందరికీ బదులు తీర్చుకుంటుంది. స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి, చూపిస్తుందాం. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ కనుక కంపల్సరీ మన పార్టీ మనకుంటే బయట కొట్లాడడానికి కూడా ఉంటుంది. ఇలా ఒక ఆడబిడ్డను చూడకుండా ఇలా తెలంగాణ ప్రజలు కూడా గుడ్డిగా మోసపూరిత మాటలు నమ్మి ఇలా కాంగ్రెస్కు బీజేపీకి ఓట్లు వేసారు కనుక కంపల్సరీ వీళ్ళందరూ అనుభవి. ఇది ఇప్పటికే 10 సంవత్సరాలకు వ్యతిరేకత వచ్చిందన్న బాబు చేసిన చిన్న ఏదైనా వీళ్ళ వల్ల కొంచెం వ్యతిరేకత వచ్చింది కానీ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయ్యి 8 నెలలకే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందనేది మాకు అర్థమవుతుంది. 100% మళ్ళీ మా కవిత అక్క మొత్తం పార్టీని కానీ అన్ని రంగం కానీ కేసీఆర్ కూడా ఆ వెన్నుదన్నగా నిలబడి అందరు కంపల్సరీ మాకు పార్టీ బలోపేతం అవుతుంది. ప్రజలు రానున్న రోజుల్లో కంపల్సరీ బీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ బాబు కవితకు వస్తుంది.